ఏపీలో అసలు సిసల రాజకీయం ఇప్పుడే మొదలైంది. అలకలు, అసంతృప్తులు, ఆగ్రహ జ్వాలలు, రహస్య మంతనాలతో రాజకీయం హీటెక్కుతోంది. టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్న టీడీపీ, జనసేన నేతలు కొందరు అవకాశం దక్కపోవడంతో బగ్గుమంటున్నారు. అధిష్టానం బుజ్జగింపులకు కొందరు తలొగ్గినా ఇంకొందరు రాజీనామాలతో తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. టిక్కెట్ల వ్యవహారం ఇలా ఉంటే పొత్తులతో నష్టపోయింది జనసేన పార్టీ అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పిఠాపురంలో పోటీపై క్లారిటీ ఇచ్చేశారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది, అక్కడి నుంచి పోటీ చేస్తాం. మంగళగిరిలో పవన్ ప్రకటన చేసిన కొద్దిసేపటికే పిఠాపురంలో అగ్గి రాజుకుంది. టీడీపీ నుంచి సీటు ఆశించిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వారి అనుచరులు భగ్గుమన్నారు. ఇక్కడే కాదు, అటు తిరుపతిలో ఆరణి శ్రీనివాస్కు టిక్కెట్ ఇవ్వద్దంటూ జనసేన టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఇక పెనమలూరు టిక్కెట్ ఇవ్వలేమంటూ అధిష్టానం చెప్పడంతో తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్. అటు చీపురుపల్లి ఆఫర్ చేసిన అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్యాడర్తో రహస్యంగా సమావేశమయ్యారు మాజీ మంత్రి గంట. అటు జనసేనలో టిక్కెట్ల వ్యవహారంలోనూ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తరపున మీడియాలో బలంగా వాయిస్ వినిపిస్తోన్న ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ కలకలం రేపింది. టిక్కెట్ల పంచాయతీ అలా ఉంటే పొత్తులకు మధ్యవర్తిత్వం వహించి నష్టపోయామంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. పెద్ద మనసుతో ముందుకు వెళ్తే చిన్నపోయామని, చివరకు నాగబాబు సీటు కూడా త్యాగం చేయాల్సొచ్చిందని చెప్పారు పవన్. ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్టు కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న, మా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని త్యాగం చేయ తప్పల. మొత్తానికి పొత్తుల వ్యవహారంలో పార్టీ జాగ్రత్తగా డీల్ చేసినా అభ్యర్థుల ఎంపిక మాత్రం కత్తిమీద సాముగా మారింది. సీట్ల సర్దుబాటు పార్టీలకు తలపోటుగా మారింది. మరి ఈ గండం నుంచి ఎలా బయటపడతాయో చూడాలి.